చూడండి, MON మీకు ముందు వాల్యూస్ ఇన్పుట్ అయిన తర్వాతే మ్యాట్రిక్స్ సైజ్ ఎంత అనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 రోస్ 3 కాలమ్స్ ఏదో అనుకున్నాం, అది అయిన తర్వాత ఇది 2, 3 అని ఇనీషియలైజ్ అవుతుంది. అంటే దీనికంటే ముందుగానే MON వాల్యూస్ ఇన్పుట్ అయిపోవాలి మీకు. ఇక M ఇన్పుట్ అయిపోయింది, నెక్స్ట్ లైన్లో N ఇన్పుట్ అయిపోవాలి. నేను జస్ట్ దాన్ని ఏంటంటే అంటే నెంబర్ ఆఫ్ రోస్, అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ కింద అంటే రెండు స్కానర్ఫ్లు రాస్తున్నాను. అలా రాయాలని రూల్ లేదు, కొంచెం క్లియర్గా ఉండడానికి అంతే. ఇప్పుడు ఎంకే ఎన్కి వాల్యూస్ వచ్చేస్తున్నాయి. మీరు ఏదో 2, 3 అని వాల్యూస్ ఇస్తే మ్యాట్రిక్స్ ఏ 2x3 అని తీసుకుంటుంది. ఇప్పుడు ఐజే, ఐజేని ఎంతవరకు తీసుకెళ్ళాలి మీరు? MON ఐ అనేది ఎం వరకు తీసుకెళ్ళాలి, జే అనేది ఎన్ వరకు తీసుకెళ్ళాలి. సో దాంతో ఏ అనేది స్కాన్ అయిపోతుంది. ఏ ఒకటే కదా మనం ఇచ్చింది. ఓకే, ఇది ఎమ్, ఇది ఎన్. చూద్దాం ఒకసారి. చూడండి, ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ 2 రోస్, ఎంటర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 కాలమ్స్. ఇప్పుడు ఎలిమెంట్స్ ఎన్ని ఉండాలి? 6 ఉండాలి. టూ రోస్ 3 కాలమ్స్. ఇది కాదు అంటే మీరు ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ మళ్ళీ F10 కొట్టడం, 2 రోస్ 1 కాలమ్ ఏదైనా అంటే మొత్తం ఎలిమెంట్స్ ఎన్ని ఇవ్వాలి? 2 ఇవ్వాలి. సో ఇలా రకరకాలుగా ఇక్కడే రాసుకోవచ్చు మనం, ఎందుకంటే ఇక్కడ ఫిక్స్ చేయలేదు వాల్యూ ఎంత అనేది. ఫిక్స్ చేయనందువలన డిఫరెంట్ డిఫరెంట్ గా వాల్యూస్ మనం రాసుకోవచ్చు. దీని హెడ్డింగ్ ఏం రాస్తారంటే రైట్ ఏ, రైట్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ 2D అర్రే. ఇక్కడ నుంచి నువ్వు రాసే, అంతకుముందు ఒకటే ప్రోగ్రామ్ ఉంది, ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేసే. రైట్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ 2D అర్రే ఫర్ MON మ్యాట్రిక్స్, ఫర్ MON మ్యాట్రిక్స్. ఇప్పుడు మీరు అంతకుముందు చేయాలంటే ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలి ఒకసారి చెక్ చేసుకుంటారా? ఏది ఇక్కడ ఇంట్ అనేదా? ఇంట్ అనేది ఇనీషియల్ గా కుదరదు, స్టార్టింగ్ లైన్ లో కుదరదు, అంతకు ముందు ప్రోగ్రామ్ కి ఇచ్చినట్టుగా. ఎందుకంటే అంతకు ముందు ప్రోగ్రామ్ స్టార్టింగ్ లోనే రోస్ కాలమ్స్ చెప్పేస్తున్నాం, ఇది చెప్పట్లేదు. రోకి కాలమ్ కి నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అరేంజ్ అవ్వాలి. సో అందువలన ఈ ఆర్డరే ఫాలో అవ్వాలి, ఆర్డర్ చేంజ్ అవ్వకూడదు. మీకు ఆర్డర్ చేంజ్ అయితే ఎర్ర వచ్చేది, మీకు ఎర్ర వచ్చేస్తుంది. ఇక్కడ కాకుండా మీరు ఇందాకలాగే స్టార్టింగ్ లో ఇక్కడ ఇంట్ AMN అని రాసిస్తే మీరు ఇచ్చిన వాల్యూస్ తీసుకోదు, ఏదో గార్బేజ్ వాల్యూతో గార్బేజ్ మ్యాట్రిక్స్ ఫార్మ్ అయిపోతుంది మీకు. ఒకసారి ఎక్కడి నుంచి అప్డేట్ చేద్దాం చూడండి. ఈ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఏ అనే మ్యాట్రిక్స్ మాత్రమే స్కాన్ చేస్తున్నాం, ఏ అనే ప్రింట్ తీసుకుంటున్నాం. సో బి కూడా కావాలి కాబట్టి పక్కన బి ఆఫ్ MN మళ్ళీ సేమ్ ఎలిమెంట్స్, ఏమి ఎలిమెంట్స్ అయితే చేంజ్ లేదు. సో ఇదే కదా ఏం స్కాన్ చేసే పార్ట్, మళ్ళీ ఇదే తీసుకుంటున్నాం. ఎంటర్ ద ఎలిమెంట్స్ ఇన్ బి అని పెట్టండి. ఇక్కడ స్కాన్ అప్ లో ఏ బదులు బి పెట్టండి. సో అయిపోయింది, అక్కడికి ఏబి రెండు స్కాన్ అయిపోయి వాల్యూస్ తీసేసుకున్నది. ఈ అవుట్పుట్ దేనికోసం రాసాం మనం? ఏ కోసం రాసాం. ఇప్పుడు ఏ ప్లస్ బి కోసం రాయాలి. అంతే, లాస్ట్ ఏంటి అంతే, ఇంకేం చేంజ్ ఉండదు. చూద్దాం ఇది, ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్, సరే 2 రోస్ 3 కాలమ్స్ ఇద్దాం. ఎంటర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ, మొత్తం ఎన్ని ఇవ్వాలి? 6 ఇవ్వాలి కాబట్టి 1, 2, 3, 4, 5. అది సెకండ్ కూడా అదే ఇచ్చేస్తున్నాను, మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి. 2 రోస్ 3 కాలమ్స్ అంటే నేను ఇలాగే రాసారా? సేమ్, ఎక్కడైనా చేంజ్ ఉందో చూడండి ఒకసారి. మీరు రాసింది ఆల్మోస్ట్ ఇంకేమీ ఉండదు, పెద్ద చేంజ్ చేయడానికి కూడా ఏం లేదు. కానీ ప్లస్ తీసి ఇంటూ పెట్టేస్తే మల్టిప్లికేషన్ మాత్రం కాదు, అందువల్ల అంత ఈజీ కాదు మల్టిప్లికేషన్. అది ఎలా అనేది చూద్దాం. ఓకే, అయిపోయిందా సార్? ఎవరైనా రాయాల్సి ఉంది రాయండి అయితే. సో ఇది సింపుల్ గానే ఉంటుంది, ఆల్రెడీ ముందు ఒకటి మనం ఏం చూసాం కాబట్టి సేమ్ అదే ప్రాసెస్ లో బీని కూడా తీసుకుంటాం. ఇంక మళ్ళీ MN అనేది
బి కోసం డిఫైన్ చేసి మళ్ళీ బి కోసం ఇంకొక వాల్యూస్ ని ఎంఐ అన్ని ఇన్పుట్ చేయకూడదు, ఎందుకంటే సేమ్ ఉన్నప్పుడు మాత్రమే అది ఎడిషన్ పాసిబుల్ అవుతుంది.